My dear buddies, welcome back to Vikas Rajamala Telugu, the part 2 of recession 2023. Ante ee recession raabothundi ani chaala mandi bayapadutunnaru. Dantlo elanti employees lay off avtaru? Lay off ante job keni tata bye bye ani companies elanti employees ni teesestaru. Endukante ippudu Amazon oka 18,000 employees ni teesedam anukuntundi ani news lo ochindi. కానీ అమెజాన్ దగ్గర లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు. లక్షలకి 18,000 మందినే వాళ్ళు సెలెక్ట్ చేసి ఎలా తీస్తున్నారు. సో దీంట్లో మీరు లే ఆఫ్ కావద్దు అంటే జనరల్గా మీరు జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్, మీ విజన్ ఎలా ఉండాలి అనేది ఇవాళ మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, కార్పొరేట్లోనే కాదు ఒక లైఫ్లో, మన లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత చేసినాము అని కాదు, అంటే ఎంత కష్టపడ్డాము అని కాదు, ఎంత చూపించుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఆల్ రైట్, సో కార్పొరేట్లో మీరు పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి, ఇంటికి పోయిన తర్వాత కూడా కష్టపడి, కోడ్ రాయడము, ప్రజెంటేషన్లు తయారు చేయడము అన్ని చేసినా, ఇప్పుడు ఒక టీంలో 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఆల్ రైట్, మీరు మీ జాబ్ సూపర్గా చేస్తున్నారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఇచ్చిర్రు, వేరేకి యుఐ యుఎక్స్ చూసుకుంటున్నారు, ఇంకొకరేమో డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు, సో మొత్తం టీం కష్టపడుతుంది, కానీ ఒక్కడు ఉంటాడు దాంట్లో ఎవరైతే ఈమెయిల్ పంపిస్తారు క్లయింట్స్కి, టాప్ మేనేజ్మెంట్స్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ వాళ్ళకి ఒక్కడు ఈమెయిల్ పంపిస్తాడు, హాయ్ ఇప్పుడు ఒక యూనో క్లయింట్ పేరు మార్క్ అనుకోండి, హాయ్ మార్క్ యూనో so and so has been done today, ayipoyindi, you know, could you please check it and let us know if this is good to go, an email pampistam. All right, what actually chesindi pani 10% mottham team gani team kalisi pan chesindru, kani vaadu pampichindi email kabatti vandi visibility anedi perugutadi. Visibility is the most important thing in your career. Okay, so meeru for an example వికాస్ అనే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో ఉన్నాడు అనేది టాప్ మేనేజ్మెంట్కి, క్లయింట్స్కి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక డీసెంట్ సైజ్ కంపెనీలో థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్లో మీరు ఇంపార్టెంట్ కంపెనీకి, క్లయింట్స్కి మీరు అంటే ఇష్టము అనే అది అప్పుడే తెలుస్తుంది ఎప్పుడైతే మీ విజిబిలిటీ ఉంటుంది. విజిబిలిటీ ఉండాలంటే ఫస్ట్ మీరు టీంలో జరిగిన వర్క్ డైలీ, లేకపోతే వెన్ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ వీక్లీ, ఆ ఈమెయిల్ మొత్తం కన్సాలిడేట్ చేసి క్లయింట్స్కి ఇంకా మీ సీనియర్ మేనేజ్మెంట్కి మీరు పంపించాలి. ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకోవాలి. గారే చాలామంది ఈమెయిల్ పంపించాలంటే టెన్షన్ పడుతుంటారు, ఓకే అరే కరెక్ట్గా రాయాలి, స్పెల్లింగ్ కరెక్ట్ ఉండాలి, గ్రామర్ కరెక్ట్ ఉండాలి, ఇంగ్లీష్ కరెక్ట్ ఉండాలి, ఎస్ అది నేర్చుకోండి, ఓకే. సో ఆ విజిబిలిటీ మీది పెరగాలి. నెక్స్ట్ యువర్ రిలేషన్షిప్ ఇన్ ద కంపెనీ విత్ మేనేజ్మెంట్ అండ్ హెచ్ఆర్. సో ఇప్పుడు జనరల్గా మనుషులు నేను మళ్ళీ చెప్తున్నా, కష్టపడతారు కానీ కష్టపడి ఇంటికి వెళ్ళిపోతారు, ఇంట్లో కూడా పోయి కష్టపడతారు, మళ్ళీ ఆఫీస్కి వస్తారు. కానీ ఈ విక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ చాలా కష్టపడే ఎంప్లాయీ వికాస్ ఉన్నాడు అని ఒక వైస్ ప్రెసిడెంట్కి తెలుసా, ఇంకా సీనియర్ మేనేజర్స్కి తెలుసా? చాలా మటుకు తెలియదు. సో మీరు కంపెనీ ఈవెంట్స్, లేకపోతే ఏదన్నా గెట్ టుగెదర్స్ అలాంటి అయినప్పుడు మీరు పోయి మాట్లాడాలి వాళ్ళతో. కార్పొరేట్ కల్చర్లో మీరు ఎవరితో కూడా మాట్లాడొచ్చు, వెళ్ళి మాట్లాడండి, హాయ్ యూనో మై నేమ్ ఇస్ వికాస్, నేను సోయన్సో ప్రాజెక్ట్లో ఉన్నాను, సోయన్సో టీంలో ఉన్నాను, యూనో సో ఇది బాగా జరుగుతున్నది, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు, సో క్లయింట్ది నెక్స్ట్ విజన్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాము, జస్ట్ ఏదో ఒక సొల్లు మాట్లాడండి, కానీ ఇంట్రెస్టింగ్ సొల్లు ఉండాలన్నమాట. సో దాంట్లో మీరు ఒక పర్సన్, ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు అని సీనియర్ మేనేజ్మెంట్కి తెలుస్తుంది. రేపటి దినము హెచ్ఆర్ మీ పేరు తీసిన లిస్టులో, లే ఆఫ్ లిస్టులో మీ పేరున్నా ఆ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు అప్రూవ్ చేయాలి కాబట్టి వాళ్ళు చూసి, అరే ఈ పర్సనా, నేను మాట్లాడిన ఈ పర్సన్తో ఎక్సలెంట్ ఉన్నాడు ఈ పర్సన్ ఎందుకు తీసేయడము అంటారు. సో అదేవేళ విజిబిలిటీ ఉందనుకో, మీరు ఈమెయిల్ పంపించడము, ఈ పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ ఎట్లా తీస్తాం బాస్, ఈ పర్సన్ మొత్తం పని చేపిస్తుండు అంటారు, ఓకే ఎవ్రీడే ఈ పర్సన్కి ఈమెయిల్ వస్తుంది 9:00 దినమంతా జరిగిన వర్క్ది,
ఈ పర్సన్ ఎట్లా తీసేస్తాము, దిస్ పర్సన్ ఈజ్ మేనేజింగ్ ద హోల్ టీమ్ అంటారు. వేర్ యాజ్ అ టీమ్లో ప్రతి ఒక్కడు వాని కష్టం పడుతున్నాడు. ఆల్వేస్ రిమెంబర్, ఇండివిజువల్ పర్ఫార్మర్ని తీసేయడం చాలా ఈజీ. అంటే మీరు ఇండివిజువల్గా చాలా ఎక్సలెంట్ యుఐ యుఎక్స్ డిజైన్ చేస్తారు, ఓకే. కాకపోతే మీకు విజిబిలిటీ లేదు, మీది సీనియర్ మేనేజ్మెంట్తోని మంచి రిలేషన్షిప్ ఏమీ లేదు, అసలు మీరు కంపెనీలో ఉన్నారనే పెద్ద ఎవరికి తెలియదు. సో ఒక్క మీలాంటి ఒక్కరిని తీసేస్తే రిసెషన్ టైంలో డబ్బు సేవ్ చేసుకునే కంపెనీకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే రిసెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కావాలంటే ఒక్కడు దొరికిపోతాడు. వాళ్ళని ఇండివిజువల్ పర్ఫార్మర్ అంటారు. కానీ కంపెనీస్కి కావాల్సింది ఒక్క మనిషి 10 మందితోని పని చేపిస్తున్నాడు, అలాంటి మనిషిని వాళ్ళు తీసేయ్యరు. సో బికాస్ దే నీడ్ పీపుల్ హూ కెన్ మేనేజ్ అ లాట్ మోర్ పీపుల్. ఓకే, రిమెంబర్ దిస్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మీకు ఒక టెక్నాలజీ వచ్చారనుకోండి, ఓకే. ఆ టెక్నాలజీలో మీరు ఎక్స్పర్ట్ అయిపోయారు, మంచిది. సో మీరేం చేస్తారు, ఇప్పుడు మీ కరెంట్ జాబ్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8 లాక్స్ ప్యాకేజ్ ఉంది. మీరు అరే మీకు తెలుస్తుంది ఏంది ఈ సో అండ్ సో కంపెనీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ యాక్సెంచర్లా నాకు వచ్చిన టెక్నాలజీకి ఓపెనింగ్ ఉంది, ఓకే. సో ఈ టెక్నాలజీ వచ్చిన మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు, అది మీకు తెలుసు. సో మీరేం చేస్తారు, యాక్సెంచర్లో జాబ్ అప్లై చేస్తారు, లేదా యాక్సెంచర్డే త్రూ సమ్ వన్ హెడ్ హంటింగ్ లాగా రిక్రూటింగ్లో మీకు కాల్ చేస్తారు, అరే మీకు ఈ టెక్నాలజీ వచ్చు కదా మా కంపెనీ జాయిన్ అయిపోండి అని అంటారు. సో మీరు టెక్నికల్ రౌండ్ ఇచ్చేస్తారు, టెక్నికల్ రౌండ్లో సీనియర్ మేనేజర్స్ కూడా బాగా ఇంప్రెస్ అయిపోతారు మీ పర్ఫార్మెన్సు మీ స్కిల్తో. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, అరే వాళ్ళకి బాగా అవసరం ఉంది కదా, ఈ టెక్నాలజీ వచ్చింది చాలా తక్కువ మంది ఉన్నారు కదా, నేను ఇంటర్వ్యూ కూడా మస్తు ఇచ్చిన కదా, ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్లో నెగోషియేషన్లో నేను 100% హైక్ అడుగుతా పోయి 16 లాక్స్ పర్ యానం లేదా 18 లాక్స్ పర్ యానం అడుగుతా అని మీరు ట్రై చేస్తారు. ఎందుకంటే ఒకసారి జాక్ పాట్ కొడదాము, ఫుల్ డబ్బు వస్తుంది కదా నాకు, లైఫ్ సెట్ అయిపోతుంది కదా దాని తర్వాత అని మీరు అనుకుంటారు. కాకపోతే దీంట్లో చాలా పెద్ద రిస్క్ ఉన్నది. ఏంటంటే ఆ యాక్సెంచర్కి ఆ టైంలో ఆ టెక్నాలజీ వచ్చిన పర్సన్ అవసరం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి నచ్చకపోయినా, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేకపోయినా, వాళ్ళ బడ్జెట్ 12 లాక్సే ఉండనేమో అప్పుడు, ఓకే మీకు ఇచ్చేది పర్ యానం ప్యాకేజ్. కానీ అప్పుడు వాళ్ళు మీకు ఏంటంటే వాళ్ళకు ఆప్షన్ లేకుండా 16 or 18 లాక్స్ ఇచ్చారు. కానీ రేపటి దినం రిసెషన్ టైంలో వాళ్ళకు డబ్బు సేవ్ చేసుకోవాలా? సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు జాబ్ ఇయ్యగానే మిమ్మల్ని ఒక డేటాబేస్లో వేసేస్తారు. ఒక ఎక్సెల్ షీట్లో ఏం వేసుకుంటారు అంటే హై ఎక్స్పెన్స్ హై సిటీసీ క్యాండిడేట్ అని వేసేసుకుంటారు. సో రేపటి దినము రిసెషన్ వచ్చినప్పుడు వాళ్లకు ఆ టెక్నాలజీ అంత అవసరం లేదనుకోండి. ఎందుకంటే క్లయింట్స్, ఇప్పుడు కంపెనీకి క్లయింట్స్ ఉంటారు, క్లయింట్స్ డబ్బులు ఇచ్చేది, క్లయింట్స్ ఆ ప్రాజెక్ట్స్ కంపెనీకి ఇస్తలేరు అనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎవరైతే హై సిటీసీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి, అంటే కంపెనీకి ఆ హై సిటీసీ పీపుల్ అవసరమా యాట్ ప్రజెంట్ అని చూస్తుంది. దాంట్లో ఫస్ట్ మీ పేరు వస్తుంది లిస్టులో. అరే అబ్బా వీడికి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నది కానీ స్కిల్ ఏదో ఉందని మనం చాలా హై ప్యాకేజ్ ఇచ్చేసినాము, ఇప్పుడు ఈ స్కిల్ మనకు అవసరం లేదు, రిసెషన్ అయిపోయాక చూసుకుందామని ఫస్ట్ మిమ్మల్ని తీసేస్తాం. సో అట్లా ఛాన్స్లో ఛాన్స్ దొరికింది కదా అని హై ప్యాకేజ్, సూపర్ హై ప్యాకేజ్ ఇట్లా 100 and 120% జంపులు కొట్టడం కూడా చాలా పెద్ద రిస్క్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ఇనిషియేటివ్స్ తీసుకోండి. ఇనిషియేటివ్స్ అంటే ఇప్పుడు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీ జాబ్లో ఏమున్నాయి అది మీకు తెలుసు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు టెస్టరు, మీరు సో అండ్ సో కోడరు సో అండ్ సో టెక్నాలజీకి. కాకపోతే ఇప్పుడు సడన్గా ఒక సీనియర్ మేనేజరు లేకపోతే మీ మేనేజరు లేకపోతే ఒక ఈమెయిలే వస్తుంది, ఏంటంటే మాకు సో అండ్ సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోనికి ఎవరో కావాలి అని. అది దాంతో మీ జీతం పెరగదు, దాంతో ఏం పెరగదు. కాకపోతే అట్లాంటిది తీసుకోనీకి జనరల్గా మనుషులు ముందుకు రారు, ఎందుకు భయ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది నాకు తలకాయ నొప్పి అనుకుంటారు. కాకపోతే మీరు ఇనిషియేటివ్గా ముందుకేని, అరే ఏంది ఈ పని కావాలన్నా ఎక్స్ట్రా ఐ విల్ డూ ఇట్, ఈ ప్రజెంటేషన్ కావాలన్నా ఐ విల్ డూ ఇట్, ఏంది ఈ సో అండ్ సో వీకెండ్లా పని చేయాలన్నా ఓకే ఐ విల్ డూ ఇట్. సో ఇనిషియేటివ్స్ తీసుకుంటే మీకు కష్టం ఇనిషియల్గా అవుతుంది కరియర్లో, కాకపోతే మేనేజ్మెంట్ దగ్గర మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనేది తెలుస్తుంది. I always say one thing friends, power is not given, power is taken.
సో కంపెనీలో మీరు పవర్ఫుల్ కావాలా అంటే ఎలాంటి ఛాన్స్ వదలొద్దు, రెస్పాన్సిబిలిటీ లపక్కన లాగేసుకోవాలి, పవర్ని లాగేసుకోవాలి, ఎనీ ఛాన్స్ వచ్చినా లాగేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇది మీరు అందరికి తెలిసిందే, యూనో పీపుల్ ఎవరైతే పర్ఫార్మెన్స్ అంత బాగుండదు, అంటే కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అంత మంచి ఇంటర్వ్యూలా అంటే ఇంటర్వ్యూలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా జస్ట్ యావరేజ్ మీ స్కిల్ ఉన్నా తీసేసుకుంటారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మ్యాన్ పవర్ అవసరం ఉండాలి. కానీ రిసెషన్ టైంలో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉండవు, సో పర్ఫార్మెన్స్ అంత బాగలేదు మీది. ఓకే, నెక్స్ట్ డిసిప్లిన్, అంటే లీవ్స్ మరి ఎక్కువ తీసుకుంటున్నారు, ఇంపార్టెంట్ డిప్లాయ్మెంట్ చేసేది ఉంది, ఒక యాప్ని ఇంపార్టెంట్ది పబ్లిష్ చేసేది ఉంది, ఆ టైంలో మీరు లీవ్స్ తీసుకుంటున్నారు ఎక్కువ. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా ఒక లిస్ట్ తయారు చేస్తుంది కంపెనీ. ఏం చేస్తారు, మేనేజర్స్ అంతా రిపోర్ట్ చేస్తుంటారు అన్నమాట, హెచ్ఆర్లకి సీనియర్ మేనేజర్లకు ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకుంటారు. ఏంటంటే రిసెషన్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళని ఫస్ట్ తీసేద్దాం అనేది. సో అట్లాంటి వాళ్ళు కూడా రిసెషన్లో పోతారు. సో బడీస్, అంతే. యూనో ఇంకా చిన్న చిన్న సబ్ పాయింట్స్ ఉంటుండొచ్చు, అవి కొద్దిగా బోరింగ్ ఉంటాయి, కానీ మెయిన్ ఇది కంపెనీలా మీరు పడే కష్టం సీనియర్స్కి తెలవాలి, టాప్ మేనేజ్మెంట్కి తెలవాలి. మీరు కష్టం పడకపోయినా మీరు పడుతున్నట్టు, మీరు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపించాలి. అది లైఫ్లో ప్రతి ఒక్క జగాలి ఇంపార్టెంట్, అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, సో నెక్స్ట్ చాలా హై ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్, గారెట్. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పింది ఏంది, రిలేషన్షిప్. మీరు మేనేజర్స్ సీనియర్ మేనేజర్స్ వీళ్ళందరితో మంచి రిలేషన్షిప్ పెట్టుకోవాలి, మీకు నచ్చినా నచ్చకపోయినా. అన్ఫార్చునేట్లీ ఆల్వేస్ రిమెంబర్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు మీ బాస్ని హేట్ చేస్తే మీకు వచ్చింది ఏం లేదు. ఓకే, మీరు ఏం బీకలేరు మీ బాస్కి అగేన్స్ట్గా పోయి, మీ బాస్తో రఫ్గా మాట్లాడి, అన్ఫార్చునేట్లీ. యూనో సో ఎందుకంటే అక్కడ మీరు పనిచేసినన్ని రోజులు మీ బాస్తో కొంత గొప్ప మీరు మంచిగా ఉండాల్సిందే. మీ బాస్తో అంత హేట్ ఉంటే కష్టపడి మీ బాస్ కంటే ఎక్కువ ప్రమోషన్ తీసి పైకి పోండి, లేకపోతే వేరే కంపెనీలో జాబ్ తీసుకొని వెళ్ళిపోండి. కానీ ఆ కంపెనీలో కూడా మీకు మంచి బాస్ దొరుకుతాడు అని గ్యారంటీ ఏం లేదు. ఓకే, ఇది వేరే టాపిక్, అఫ్ కోర్స్ మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి. సో ఇవన్నీ మీరు రిసెషన్ వస్తుంది అని సడన్గా ఈ పాయింట్స్ అన్ని పాటిస్తే కాదు, ముందు నుంచే మీ లైఫ్లో ఎప్పుడు ఈ పాయింట్స్ పాటించాలి, జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి ఈ పాయింట్స్ అన్ని పాటించాలి, అప్పుడు మీరు రిసెషన్ ప్రూఫ్ అయిపోతారు. రిసెషన్ వచ్చినా కంపెనీకి జనరల్గా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని తీయదు. ఆఫ్కోర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఈ టైంలో తీసేస్తారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.